ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకం కింద మంజూరైన 66 కళ్యాణ లక్ష్మి 66,07,656 రూపాయల విలువైన చెక్కులను విడిఓఎస్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. నేటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క రఘునాథపాలెం మండలంలో 1,000 చెక్కులను పంపిణీ చేశామని చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు మంత్రి. తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు మేనమామల ఆలోచించి పెళ్లి కానుకగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించిన ఘనత కేసీఆర్ కి దక్కిందని ఆయన తెలిపారు. గవర్నేలో రామంత గారి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారి గొప్ప మీ ఆడపిల్లల పెళ్లిళ్లకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి మానసపుత్రిగా భావించే కళ్యాణ లక్ష్మి పథకం ఇవాళ వరకు రఘునాథపాలెం మండలంలో 1,000 మందికి, అంటే నాకు 1,000 రౌండ్ ఫిగర్ కూడా వచ్చింది. మన ఒక్క మండలంలోనే 1,000 మంది ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇప్పటి వరకు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. చాలా సంతోషం. ఖమ్మం పట్టణం కాకుండా కేవలం రఘునాథపాలెం మండలానికే చెప్తా ఉన్నా, 1,000 మంది ఆడపిల్లల పెళ్లిళ్ళకి దాదాపుగా 84,00,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా మనం చెల్లిస్తా ఉన్నాం ఈ రోజు ఇచ్చే డబ్బులతో కలుపుకొని. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే. ఒక ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసే మేనమావ లాంటి ముఖ్యమంత్రి ఉన్నది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ తప్పితే వేరే ఎక్కడా లేదు. గతంలో ఆడపిల్ల పెళ్లి అంటే గుండెల మీద కుంపట్లు ఎక్కువ ఉండేది. పేదవాళ్ళు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అప్పుల పాలయ్యవలసిన పరిస్థితి వచ్చేది. అట్లాంటిది ఇవాళ పెళ్లి అయితే 116,000 రూపాయలు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా కూడా, అది బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనారిటీలైనా లేదా ఓసీల్లో ఉన్న పేదలకు కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసిన ఘనత కేసీఆర్ గారిది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి.